అంగారక గ్రహంపై ఎగిరిన తొలి హెలికాప్టర్ ఇంటెన్యూటీ ప్రయాణం ముగిసింది మూడేళ్లు అంగారకుడిపై ప్రయాణించిన ఈ హెలికాప్టర్లో రోటర్ బ్లేడ్లు విరిగిపోయినట్లు నాసా ప్రకటించింది భూమిపై కాకుండా మరో గ్రహంపై ఎగిరిన తొలి లోహ విహాంగంగా ఇది రికార్డు సృష్టించింది సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపై కూడా విమానాలు హెలికాప్టర్లను ఎగరవేయవచ్చునని ఇంట్యూ ప్రయోగం ద్వారా నాసా నిరూపించింది అంగారకుడిపై పరిశోధనలు చేసిన ఇంజన్ హెలికాప్టర్ ఇకపై ఎగరలేదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది పద్దెనిమిది వందల గ్రాముల బరువున్న ఈ చిన్న హెలికాప్టర్లోని రోటర్ బ్లేడ్లు విరిగిపోయినట్లు గుర్తించామని పేర్కొంది ఈ గ్రహాంతర హెలికాప్టర్ నుంచి నాసాకు ఇంకా సిగ్నల్స్ వస్తున్నాయని అయితే ఎనభై ఐదు మిలియన్ డాలర్ల ఈ మిషన్ ముగిసిపోయినట్లేనని స్పష్టం చేసింది అరుణ గ్రహ గురుత్వాకర్షణ పీడనాల వద్ద హెలికాప్టర్ ఎగరడం సాధ్యపడుతుందా లేదా అని తెలుసుకునేందుకు నాసా ఇంజన్ యూటీని రెండు వేల ఇరవై ఒకటిలో పర్సువరెన్స్ రోవర్ మిషన్ లో భాగంగా ప్రయోగించింది భూమిపై కాకుండా మరో గ్రహంపై ఎగిరిన తొలి లోహ విహంగంగా ఇది రికార్డు సృష్టించింది తాత్కాలికంగానే పనిచేసేలా ఇంజన్యూటీని రూపొందించారు గత మూడు మూడేళ్లుగా అనుకున్న దానికన్నా మెరుగ్గా ఇది పనిచేసింది డెబ్బై రెండు సార్లు మార్స్ వాతావరణంలో ఎగిరింది మార్స్ మీద పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణించింది అంగారకుడిపై డెబ్బై తొమ్మిది అడుగుల ఎత్తులో గంటకు ముప్పై ఆరు కిలోమీటర్ల వేగంతో ఎగిరింది తొలుత పర్సువరెన్స్ రోవర్తో అనుసంధానించబడి ఇది పనిచేసింది చివరిసారి ఇది ఎగిరినప్పుడు నలభై అడుగుల ఎత్తుకు చేరింది మార్స్ ఉపరితలానికి మూడు అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు రోవర్తో కమ్యూనికేషన్ నిలిచిపోయింది కాగా అంగారకుడిపై ఇంజన్ యూటీ విజయవంతంగా ఎగరడంతో మరో రెండు హెలికాప్టర్లను నాసా రెండు వేల ఇరవై రెండులో ప్రయోగించింది